హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ విఎస్ఎన్ ట్యూటోరియల్స్. నేను మీ సాగర్. ఈరోజు మనం భారత రాజ్యాంగ పరిణామ క్రమానికి పునాది వేసిన చట్టం, రెగ్యులేటింగ్ చట్టం 1773 గురించి పూర్తి సమాచారం చూద్దాం. ఫ్రెండ్స్, ఇది ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, స్టేట్ లెవెల్స్ ఎగ్జామ్స్, అన్ని ఎగ్జామ్స్ కి మరి యూపీఎస్సికి చాలా చాలా ఇంపార్టెంట్, రైట్? మరి ఇక్కడ రెగ్యులేట్ అంటే మన అందరికి తెలిసిన విషయమే. సో రెగ్యులేట్ అంటే ఏంటి? నియంత్రించడం. సో రెగ్యులేటింగ్ చట్టం అంటే ఏంటంటే నియంత్రించే చట్టం అని అర్థం ఫ్రెండ్స్, రైట్? ఇక్కడ మరి ఈ యొక్క చట్టం అనేది దేనిని నియంత్రిస్తుంది, దీనిని ఎవరు ప్రవేశపెట్టారు, దీనికంటే ముందు చరిత్ర ఏంటో మనం ఈ యొక్క వీడియోలో చూద్దాం, రైట్? సో ఈ వీడియోని చివరి దాకా చూస్తారని నేను ఆశిస్తున్నాను, రైట్? ఈ యొక్క రెగ్యులేటింగ్ చట్టాన్ని ప్రవేశపెట్టడానికి గల చరిత్ర ఏంటి, మరియు మన భారతదేశంలో బ్రిటిష్ పాలన అనేది ఎలా ప్రారంభమైంది, ఎలా కొనసాగింది అనేది మనం ఇక్కడ ఒక చిన్నగా చూసుకున్నట్టయితే, క్రీస్తు శకం 1600 సంవత్సరంలో అప్పటి బ్రిటన్ రాణి మొదటి ఎలిజబెత్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మన భారతదేశంలో వర్తకం చేసుకునే అవకాశం అనేది కల్పించడం జరిగింది, రైట్ ఫ్రెండ్స్? ఎప్పుడు 1600 సంవత్సరంలో అనుమతి ఇవ్వడం జరిగింది, రైట్? సో దీన్ని మనం బ్రిటిష్ పాలనకి మన భారతదేశంలో మొట్టమొదటి అడుగులు అని మనం చెప్పుకోవచ్చు, రైట్? దాని తర్వాత ముఖ్యమైన సంఘటన 1757 సంవత్సరంలో అప్పటి బెంగాల్ నవాబు సిరాజుద్దౌలాకి మరియు బ్రిటిష్ ప్రభుత్వానికి అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ వారికి ఒక యుద్ధం జరిగింది. ఆ యుద్ధం పేరే మనం ప్లాసీ యుద్ధం అంటున్నాం ఫ్రెండ్స్. ఇది ప్లాసీ అనే ప్లేస్ లో జరిగింది కాబట్టి ప్లాసీ యుద్ధం అనేది మనం అనడం జరుగుతుంది. జూన్ 23 నుంచి జూన్ 28 వరకు జరిగింది. ఇందులో ఈస్ట్ ఇండియా కంపెనీ సిరాజుద్దౌలా మీద గెలిచి మన బెంగాల్ రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఎవరి దగ్గర నుంచి? సిరాజుద్దౌలా దగ్గర నుంచి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈస్ట్ ఇండియా కంపెనీ వారు మొట్టమొదటిసారిగా అధికారికంగా స్వాధీనం చేసుకున్న రాజ్యం ఏంటి అంటే మన భారతదేశంలో ఏంటి అంటే బెంగాల్, రైట్ ఫ్రెండ్స్? దాని తర్వాత 1764 సంవత్సరంలో బక్సార్ యుద్ధం అనేది జరిగింది. సో ఎవరెవరికంటే మీర్ ఖాసిం, గాజా ఉద్దౌలా, రెండవ షా ఆలం ఈ యొక్క ముగ్గురు కూటమికి మరియు ఈస్ట్ ఇండియా కంపెనీకి యుద్ధం జరిగింది ఫ్రెండ్స్. ఆ యుద్ధాన్ని మనం ఇక్కడ బక్సార్ యుద్ధం అంటున్నాం. ఈ బక్సార్ యుద్ధంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ఈ ముగ్గురు మీద గెలవడం జరిగింది. సో గెలిచిన తర్వాత ఈ యొక్క అప్పటి మొఘల్ చివరి చక్రవర్తి అయిన రెండవ షా ఆలం కి ఒక ఆఫర్ అనేది ఇవ్వడం జరిగింది. అదేంటంటే బెంగాల్, బీహార్, ఒరిస్సాలలోని దివానీ అధికారాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ వారు తీసుకుంటారు, మరియు పరిపాలన అధికారాన్ని రెండవ షా ఆలం చూసుకోవాల్సి ఉంటుంది, రైట్ ఫ్రెండ్స్? ఇక్కడ తేడా ఏంటంటే దివానీ అధికారం అంటే ఆ రాజ్యంలో శిస్తు అంటే రెవెన్యూకు సంబంధించిన అధికారాలన్నీ ఈ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇవ్వడం జరిగింది, మరియు కేవలం పరిపాలనకు సంబంధించిన అధికారం మాత్రమే రెండవ షా ఆలంకి కల్పించడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్, రైట్? ఇలా ఈస్ట్ ఇండియా కంపెనీ ముందుకు పోతూ ఉంటూనే సో ఏకచక్రాధిపత్యం చెలాయించడం జరిగింది. ఈ ఏకచక్రాధిపత్యం చెలాయిస్తూనే ఈ రెవెన్యూ అధికారం వీళ్ళ చేతిలో ఉండడం వల్ల ఏం చేశారంటే ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉన్న అధికారులు ఈ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీకి వచ్చిన లాభాలన్నీ బ్రిటన్ ప్రభుత్వానికి పంపాలి కదా. సో వీళ్ళు ఏం చేసేవారంటే లెక్కలు తప్పుగా చెప్పి ఈ యొక్క మనీ అనేది వీళ్ళే ఉంచుకునే వాళ్ళు అన్నట్టు. సో కాబట్టి దీనివల్ల ఏమైందంటే ఇక్కడ అవినీతి, ఈస్ట్ ఇండియా కంపెనీలో అవినీతి ఏర్పడడం జరిగింది. సో దీనివల్ల ఈస్ట్ ఇండియా కంపెనీకి, భారతదేశంలోని ఈస్ట్ ఇండియా కంపెనీకి నష్టం వాటిల్లేలా ఈ యొక్క అధికారులు చేయడం జరిగింది. దీనివల్ల మొదటి ఎలిజబెత్ గారు ఏం చేశారంటే ఇలా జరగడానికి వీలు లేదని ఒక రహస్య కమిటీ అనేది అప్పటి ప్రధాని లార్డ్ నార్త్ ఒక రహస్య కమిటీని నియమించడం జరిగింది. ఆ కమిటీ ఎవరి ఆధ్వర్యంలో అంటే గుర్గోయిన్ కమిటీ. సో గుర్గోయిన్ ఆధ్వర్యంలో గుర్గోయిన్ కమిటీ అనేది నియమించడం జరిగింది. సో ఇది 1772 సంవత్సరంలో నియమించారు ఫ్రెండ్స్. సో ఈ కమిటీ యొక్క సిఫార్సు చూసుకున్నట్టయితే ఈస్ట్ ఇండియా కంపెనీలో అవినీతి నిజంగానే ఉంది. సో దాన్ని నియంత్రించడానికి ఒక చట్టాన్ని, ఖచ్చితంగా ఒక లిఖిత పూర్వకమైన చట్టాన్ని మీరు ప్రవేశపెట్టాలని ఈ యొక్క గుర్గోయిన్ కమిటీ అనేది సిఫార్సు చేయడం జరిగింది. సో దీన్ని ఆధారంగానే చేసుకొని అప్పటి బ్రిటన్ ప్రభుత్వం మన భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ కార్యకలాపాలని నియంత్రించడానికి
సో రెగ్యులేటింగ్ చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మన రెగ్యులేటింగ్ చట్టం రూపొందించడానికి పరిణామ క్రమం అని మనం చెప్పుకోవచ్చు. రైట్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం సో బేసిక్ పాయింట్స్ చూసుకున్నట్లయితే, సో బ్రిటన్ పార్లమెంట్ అనేది మన భారతదేశంలో సో వివిధ సంవత్సరాలలో వివిధ చట్టాలు ప్రవేశపెట్టడం జరిగింది. సో ఈ యొక్క 1773 నుంచి 1857 మధ్యలో ప్రవేశపెట్టిన చట్టాలని సో ఒక స్పెషల్ పేరుతో పిలవడం జరుగుతుంది. సో వాటిని చార్టర్ చట్టాలు అంటారు ఫ్రెండ్స్. సో చార్టర్ చట్టాలు అంటే ఏంటంటే, సో ఇక్కడ చూడండి, ఒక సంస్థ లేదా సంఘం నిర్వహణకు ప్రభుత్వం జారీ చేసే అనుమతి పత్రాన్నే మనం ఇక్కడ చార్టర్ అంటాము. సో కాబట్టి ఇక్కడ ఈ చట్టాలను ఎందుకు ప్రవేశపెట్టారు అంటే, 1773 నుంచి 1857 సంవత్సరం వరకు ఈ చట్టాలను ఎందుకు ప్రవేశపెట్టారంటే, ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క నిర్వహణకు సో ఒక చట్టాలు అనేటి అమలు చేయడం జరిగింది కాబట్టి వాటిని చార్టర్ చట్టాలు అంటారు. రైట్, సింపుల్ ఫ్రెండ్స్. ఈస్ట్ ఇండియా కంపెనీని నియంత్రించడానికి ఇక్కడ నిర్వహిస్తున్నారు కదా, నిర్వహణ ఆర్ నియంత్రణ ఇవ్వడానికి ప్రభుత్వం జారీ చేస్తున్న చట్టాలనే మనం ఇక్కడ చార్టర్ చట్టాలు అంటారు. రైట్ ఫ్రెండ్స్, దీన్ని మనం కంపెనీ రూల్ అనుకోవచ్చు. రైట్, సో ప్రారంభం చూసుకున్నట్లయితే ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క కార్యకలాపాలను నియంత్రించడమే ఈ యొక్క రెగ్యులేటింగ్ చట్టం 1773 యొక్క ప్రధాన ఉద్దేశం. దీనిని 1773 సంవత్సరంలో అప్పటి బ్రిటన్ ప్రధాని లార్డ్ నార్త్ బ్రిటన్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టడం జరిగింది ఫ్రెండ్స్. చాలా చాలా ఇంపార్టెంట్. బట్ ఇది అమల్లోకి 10 జూన్ 1773 నుంచి అమల్లోకి రావడం జరిగింది. కన్ఫ్యూజ్ కావద్దు ఫ్రెండ్స్, గ్రూప్ వన్ ఆర్ సివిల్స్ లెవెల్ లో ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడు ప్రవేశపెట్టారు, 18 మే 1773 ప్రవేశపెట్టారు. ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది, 10 జూన్ 1773 నుంచి అమల్లోకి రావడం జరిగింది. సో దీని ద్వారా భారతదేశంలో కేంద్రీకృత పాలనకి శ్రీకారం చుట్టిందిగా ఈ యొక్క చట్టాన్ని పేర్కొనడం జరుగుతుంది ఫ్రెండ్స్. దాని తర్వాత భారతదేశానికి సంబంధించి మొట్టమొదటి లిఖిత చట్టం అని మనం అనుకోవచ్చు. అంటే ఇంతకు ముందు చట్టాలు ప్రవేశపెట్టడం జరిగింది, సో కానీ అవి లిఖిత పూర్వకంగా ప్రవేశపెట్టలేదు. సో 1773 రెగ్యులేటింగ్ చట్టం అనేది లిఖిత పూర్వకంగా ప్రవేశపెట్టడం జరిగింది కాబట్టి దీన్ని మొట్టమొదటి లిఖిత చట్టం అంటారు. సో దీన్ని మ్యాగ్నా కార్టా, మొట్టమొదటి మ్యాగ్నా కార్టా అనడం జరుగుతుంది ఫ్రెండ్స్. రైట్, మరియు మొఘల్లకి వ్యతిరేకంగా మొట్టమొదటి విదేశీ పాలన అని మనం చెప్పుకోవచ్చు. రైట్, ఇక్కడ ముఖ్యాంశాలు చూసుకున్నట్లయితే, గవర్నర్ హోదాని పెంచుతూ ఈ యొక్క రెగ్యులేటింగ్ చట్టంలో గవర్నర్ హోదాని పెంచుతూ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గా అభివర్ణించడం జరిగింది. అతనికి సహాయం చేయడానికి 4 సభ్యులతో కూడిన కార్యనిర్వాహక మండలి ఏర్పాటు చేయడం జరిగింది. రైట్ ఫ్రెండ్స్, సో మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గా మనం సో వారన్ హేస్టింగ్స్ ని అంటాము. సో చాలా చాలా ఇంపార్టెంట్, మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గా ఎవరిని అంటారు, సో వారన్ హేస్టింగ్స్. ఇతని యొక్క పదవి కాలం మన భారతదేశంలో 1772 నుంచి 1785 వరకు. సో ఇతని గురించి షార్ట్ కట్ గా మనం చూసుకున్నట్లయితే, సో వారన్ హేస్టింగ్స్ యొక్క బిరుదు ప్రభు, ఇతను కలెక్టర్ పదవి సృష్టికర్త. చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, కలెక్టర్ పదవి సృష్టికర్త ఎవరు, వారన్ హేస్టింగ్స్. మరియు బ్రిటన్ పార్లమెంటు చే అభిశంసన ఎదుర్కొన్న తొలి గవర్నర్ ఈ యొక్క వారన్ హేస్టింగ్స్. సో ఇతని గురించి నేను బెంగాల్ అంటే గవర్నర్ జనరల్స్ గురించి నేను ఒక్కొక్క వీడియో చేయడం జరుగుతుంది. సో అందులో నేను ఒక్కొక్కరి గురించి ఖచ్చితంగా అన్ని పాయింట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. సో కానీ క్విక్ పాయింట్స్, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఈ మూడు మీరు గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. రైట్, దాని తర్వాత ఇక్కడ మనం 4 సభ్యులతో కూడిన కార్యనిర్వాహక మండలి ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పాను. సో అక్కడ 4 సభ్యులు చూసుకున్నట్లయితే, క్లావరింగ్, ఫిలిప్ ఫ్రాన్సిస్, బార్వెల్, మాన్సన్. సో మీరు ఏ సబ్జెక్ట్ తీసుకున్నా చాలా చాలా పేర్లు వస్తాయి ఫ్రెండ్స్. సో ఆ పేర్లను గుర్తుంచుకోవడమే టఫెస్ట్ టాస్క్ కాబట్టి నేనేం చేశానంటే ఈ పేర్లను గుర్తుంచుకోవడానికి ఒక షార్ట్ కట్, ఒక హింట్ అనేది నేను కనిపెట్టుకోవడం జరిగింది. సో అది నాకు అలా హింట్ అనేది గుర్తుంచుకుంటే నాకు ఈజీగా పేర్లు గుర్తుంటాయి, అది నేను మీకు ఇస్తాను. సో ఏం లేదు, కామన్ ఫిలిం బార్. సో కామన్ ఫిలిం బార్ అని నేను ఒక హింట్. సో ఇందులో 4 పేర్లు అనేది రావడం జరుగుతుంది. సో కా అంటే క్లావరింగ్, మన్ అంటే మాన్సన్, ఫిలిం అంటే ఫిలిప్ ఫ్రాన్సిస్, నెక్స్ట్ బార్ అంటే బార్వెల్. సో ఇది ఇలా ఎందుకు అనుకున్న, ఇది ఇలా ఎందుకే హింట్ ఉంది అంటే నాకు అర్థమయ్యే భాషలో నేను పెట్టుకోవడం జరిగింది. సో మీకు ఇంతకంటే గొప్ప హింట్ ఉంటే మీకు క్యారీ ఆన్ కావచ్చు దాంతో. రైట్ ఫ్రెండ్స్, రైట్. నెక్స్ట్ గవర్నర్ జనరల్ యొక్క అధికారాలు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే, బెంగాల్, బీహార్, ఒరిస్సాలపై రెవెన్యూ అధికారం అనేది
తీసుకోవడం జరిగింది. నేను మీకు ఆల్రెడీ చెప్పినట్టుగానే సో బక్సర్ యుద్ధం ప్రకారం, మరియు మద్రాస్ బొంబాయి ప్రెసిడెన్సీ నిర్వహణపై పర్యవేక్షణ అధికారం అనేది కల్పించడం జరిగింది. అంటే ఇక్కడ మద్రాస్కి బొంబాయికి వేరువేరు గవర్నర్లు ఉంటారు. సో ఈ యొక్క గవర్నర్లు, మద్రాస్ బొంబాయి గవర్నర్లు ఈ యొక్క బెంగాల్ గవర్నర్ యొక్క ఆధీనంలో ఉండాలని దీని యొక్క అర్థం, రైట్ ఫ్రెండ్స్? మరి ఇక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క కార్యకలాపాలని 20 సంవత్సరాల వరకు వ్యాపారం చేసుకునే అనుమతిని అంటే పొడిగింపు చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాల వరకు, రైట్? మరియు కంపెనీ బ్రిటిష్ ప్రభుత్వానికి బాధ్యత వహించేలా కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ని నియమించడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అంటే ఇక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీలో అవకతవకలు జరుగుతున్నాయని మనం చెప్పుకోవడం జరిగింది. సో అందులో ఏంటంటే ఒక పోస్ట్ ని క్రియేట్ చేయడం జరిగింది. అదేంటంటే కోస్ట్ ఆఫ్ డైరెక్టర్స్. ఈ కోస్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అంటే ఈస్ట్ ఇండియా కంపెనీలో అవినీతి జరగకుండా నేరుగా బ్రిటిష్ ప్రభుత్వానికే బాధ్యత వహించేలా ఒక పోస్ట్ అనేది ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది. సో దాన్నే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో మీకు నెక్స్ట్ 1784 పిట్స్ ఇండియా చట్టం అనేది ఉండడం జరుగుతుంది. సో అందులో ఇంకొక కొత్త పోస్ట్ ఉండడం జరుగుతుంది. అదేంటంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్. సో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనే ఒక పోస్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో దానికి మీరు కన్ఫ్యూజ్ కావద్దు. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఎప్పుడు ప్రవేశపెట్టారు? 1773. సో బోర్డ్ ఆఫ్ కంట్రోల్స్ 1784, అది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం, రైట్? దాని తర్వాత 1774 కలకత్తాలోని పోర్ట్ విలియమ్స్ లో సుప్రీంకోర్టుని ఏర్పాటు చేయడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో దేనిలో భాగంగా? 1773 రెగ్యులేటింగ్ చట్టం లో భాగంగా, రైట్ ఫ్రెండ్స్? ఇక్కడ మరియు సుప్రీంకోర్టు మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి చూసుకున్నట్టయితే ఎలిజా హింపే చాలా చాలా ఇంపార్టెంట్, ఇది చాలా సార్లు అడిగారు. మరియు ముగ్గురు న్యాయమూర్తులు మనం చూసుకున్నట్టయితే జాన్ హైట్, రాబర్ట్ చాంబర్స్, సీజర్ లైమ్స్టెన్. సో దీనికి కూడా ఒక హింట్ అనేది నేను రూపొందించుకున్నాను, అది మీకోసం. ఇక్కడ ఏంటంటే జాన్, రాబర్ట్, సీజర్ ముగ్గురు స్నేహితులు అని నేను గుర్తుంచుకుంటాను. సో ఈ యొక్క ఇలా గుర్తుంచుకోవడం వల్ల నాకు ఈ యొక్క ముగ్గురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఈజీగా గుర్తుంచుకోరు. జాన్ అంటే జాన్ హైట్, రాబర్ట్ అంటే రాబర్ట్ చాంబర్స్, సీజర్ అంటే సీజర్ లైమ్స్టెన్, రైట్ ఫ్రెండ్స్? సో ఇదండి 1773 రెగ్యులేటింగ్ చట్టం యొక్క గురించి పూర్తి సమాచారం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అండ్ నా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.